లోకేష్ బాబు గారు ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారు ముఖ్యంగా యువత కష్టాల్లో ఉన్నారు ఈ రాష్ట్రంలోని సమస్యలన్నీ తెలుసుకొని రాబోయే రోజుల్లో ఈ యువతని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే పోయే కార్యక్రమంలో భాగంగా యువగాలం పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు మేము కుప్పం పోయా ఎన్నో అడ్డంకులు సృష్టించారు ఎంటి కష్టాలు వచ్చినా కనీసం మైకోల్ లేని పరిస్థితుల్లో పాదయాత్ర చేసి ఈ రోజు ఈ జనసమూహాన్ని చూసి ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు లోకేష్ బాబు గారి పాదయాత్ర చూస్తా ఉంటే ఆ జనసమూహం మధ్యలో ఈ ప్రభుత్వం కొట్టుకుపోయేది 2024 లో ఖాయమని చెప్పి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి ఈ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలు వేలాది మందిగా యువకులు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లే లోకేష్ బాబు గారి పాదయాత్రకి నిదర్శనం సూచిక అని చెప్పి స్వీప్ చేసే పరిస్థితుల్లో ఈ రోజు స్వయాన ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చిందంటే యువతలో ఎంత చైతన్యం ఉందో ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాలని చెప్పి యువత ముఖ్యంగా నడుం బిగించి ఉన్నారు తప్పకుండా 2024లో మనందరికీ మంచి రోజులు రాబోతా ఉన్నాయి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం గోదావరి జిల్లాలో పంట నష్టం జరిగితే రైతులు పాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ముఖ్యమంత్రి గారు కనీసం రైతులు కనీసం ఆ గ్రామాలు కూడా కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే రైతులంటే ఆ గ్రామాల్లో పోవాలంటేనే భయపడిపోయే పరిస్థితి ఉంది పోయిన సంవత్సరం ఉన్న ధాన్యానికి కూడా ఈ రోజు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఒక సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన అందరి భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు తీసుకొని పోతారు ఎవరు వెనక తీసుకొని పోతారో మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇక్కడ ఉండే వైసీపీ నాయకుల్ని జగన్ మా నమ్మకం అని స్టిక్కర్లు వేస్తా ఉన్నారు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు నమ్మాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా పోలవరాన్ని నాశనం చేసి ఈ దేశంలో రాజధాని లేని రాష్ట్రం చేసి సర్వనాశనం చేసి ఈ రాష్ట్రానికి జగనన్నే నమ్మాలి ఈ రోజు ఇసుక ట్రాక్టర్ 5000 పెట్టుకోనాలి దానికి నమ్మాలనా ఈ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి యువత భవిష్యత్తు అంత కూడా అంధకారం చేసినందుకు నేను నమ్మాలనా అని అడుగుతా ఉన్నా మీరు అందరూ కూడా గమనించాలి మొన్న గోపాలపురం ఒక గ్రామంలో జగన్ స్టిక్కర్ వేస్తే ఒక సోదరుడు నా ఇంటికి ఎందుకు స్టిక్కర్ వేశారంటే పోలీస్ సోదరులు పోలీస్ స్టేషన్కి పిలిపించి బెదిరించే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది మీరు అందరూ కూడా మొన్న ఈ మధ్య కొల్లగుంట గ్రామంలో కూడా జగన్ స్టిక్కర్ పీకేస్తే అక్కడ కూడా కేసులు పెట్టి బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి ఉంది ఇటువంటి ఉడతూపులు చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడ పరిపాలించాలంటే అది మంచిది కాదు మీ వర్గంలో ఎలక్షన్ల దగ్గరకు వస్తే శాంతి భద్రతలు గుర్తుకొస్తాయి ఇక్కడ ఉండే వైసీపీ నాయకులకి నేను అడుగుతా ఉన్నా 14 నెలలు అవుతుంది నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి ఎక్కడన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించామా మేము అన్నాడు అడుగుతా ఉన్నా ఎలక్షన్లు వచ్చేసరికి శాంతి భద్రతలు అడ్డం పెట్టుకుని 30 సంవత్సరాలు ఇక్కడ రాజకీయం చేశాడు నేను ఒకటే చెబుతా ఉన్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఏ పేదవాడికి ఈ నియోజకవర్గంలో అన్యాయం జరిగితే మీ ఇంటూ నాయకురావు ఉంటాడని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు గారిని మీ గ్రామంలో బీసీ ఎస్సీ సోదరులు గాని ఈ రోజుకు స్వేచ్ఛగా ఓటేసుకునే పరిస్థితి ఉందా నీవా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురించి మాట్లాడేది నేను అడుగుతా ఉన్నా మా గ్రామంలోకి రండి స్వచ్ఛందంగా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మీ గ్రామంలో ఈ రోజు కూడా 40 సంవత్సరాల్లో ఓటు వేయలేని చేతగాని వాళ్ళు కూడా మీ గ్రామంలో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ కూడా సోదరులారా గమనించాలి 30 సంవత్సరాల నుంచి ఇటువంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ నియోజకవర్గ అభివృద్ధి లేకుండా ఎక్కడా కూడా ఒక పరిశ్రమ లేదు ఎక్కడా డెవలప్మెంట్ లేదు మనం అందరం కూడా వ్యవసాయం మెట్ట ప్రాంతం ఇదంతా కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాంతానికి సుబాబులు జామాయిలు రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు 2000 కూడా కొనే పరిస్థితి లేదని చెప్పి ఆ రోజు మన ఏషియన్ పల్స్ పేపర్ ఫ్యాక్టరీ ఆ రోజు ప్రారంభోత్సవం చేస్తే దాన్ని కూడా ఏక్యానం చేసి మాట్లాడడం నేను అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే గారిని ఈ ప్రభుత్వాన్ని గెలిచి 4 సంవత్సరాలు అయింది మీరు ఏం చేశారు మీ ప్రభుత్వంలో ఆ పేపర్లు లేవా మేము తీసుకొచ్చి ఆ పేపర్లు చూయించాలా నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో ఎంగడాద్రిపాలెం రైతులు ఉన్నారు ఇక్కడ నేను అడుగుతా ఉన్నా ఈ కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపేటప్పుడు నీ పాత్ర ఉంది ఈ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే
ఈ స్థానిక శాసనసభ్యులు గారిని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా రేపు మహానాడులో కూడా తీర్మానంలో కూడా పెట్టిస్తున్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపియండి. అదే విధంగా చివరిగా ఒక చిన్న విషయం చెబుతా ఉన్న సోదరులారా, రామాయపట్నం పోర్టు మన ప్రారంభోత్సవం మన ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి రావడం జరిగింది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు చెప్పాడు ఆ రోజు బైపాస్ రోడ్డుకి ఎడమ కాల రాలపాడు ఎడమ కాలకు 52 కోట్లు శాంక్షన్ చేయించాడు. రేపోయిలుండో వస్తున్నాయి, భూసేకరణ చేస్తా ఉన్నామని చెప్పి నేను అడుగుతా ఉన్నా 10 నెలల కాలమైంది, ఎక్కడ ఆగిపోయినాయి, తీసుకొని వస్తున్నారా కారులో అని అడుగుతా ఉన్నా. నేను ఈ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు గారిని అడుగుతున్నా, నీ ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఎక్కడా కూడా యువతకి ఎక్కడా కూడా 2000 మంది జాబ్ చేసే పరిస్థితి లేదు, అందరినీ కూడా బ్లాక్ మెయిల్ చేసి ఏకానం బాస్తో వక్రీకరించి ఎవరిని కూడా అగౌరవంగా మాట్లాడే పరిస్థితి నియోజకవర్గం నుంచి పంపించాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా ఒక నాకు ఒక అవకాశం ఇచ్చాడు, కంపల్సరిగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మీరు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ పిలుపునిచ్చినా స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. నన్ను ఆశీర్వదించడానికి ఏ కార్యక్రమం చేపట్టినా కందుకూరులో అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తా ఉన్నారు. మన అందరం కూడా లోకేష్ బాబు గారి యువ నాయకత్వంలో పంచాయతీ శాఖ మంత్రిగా ఉంటే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు లోకేష్ బాబు గారు. ఈ యువతను ఏం బాగు చేయాలి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన యువకాలం పాదయాత్ర చేస్తా ఉన్నాడు. లోకేష్ బాబు గారి పాదయాత్రను కూడా మన అందరం కూడా ఆశీర్వదించి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మాకు పనిచేసే అవకాశం వచ్చింది. కందుకూరులో 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి లోకేష్ బాబు గారి నాయకత్వానికి మద్దతుగా కందుకూరు నియోజకవర్గాన్ని ఒక గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మీరు అందరూ కూడా దానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో పాల్గొన్నందుకు మీరు అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ